లాస్ట్ సోలార్ ఎక్లిప్స్, చివరి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పటికే చాలా వరకు సూర్య చంద్రగ్రహణాలు చాలానే సంభవించాయి. తాజాగా ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం మన దేశంలో డిసెంబర్ 14వ తేదీన మరో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఇది భారతదేశంలో 14వ తేదీ రాత్రి 7:03 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 12:23 సమయంలో ముగిస్తుంది. అంటే సుమారు 5 గంటల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది. ఈ గ్రహణంతోనే ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పబడుతుంది. ఇప్పటికే మన దేశంలో 3 సూర్యగ్రహణాలు ముగిసిపోయి ఈ గ్రహణం సమయం సూర్యుడు పూర్తిగా చంద్రుని నీడలో తలదాచుకుంటున్నాడు. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, దీనివల్ల ఏమైనా ప్రభావాలు ఉంటాయా, గ్రహణం సమయంలో ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియాలో కనిపించదు. ఈ చివరి సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల దీని ప్రభావం మనపై ఎక్కువగా ఉండకపోవచ్చు. అయితే హిందూ పంచాంగం ప్రకారం ఈ చివరి సూర్యగ్రహణం వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంభవించనుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ చివరి సూర్యగ్రహణం టెముకో, విల్లారిక, సియారా, కొలాడో, చీలీ మరియు అర్జెంటీనా వంటి నగరాల్లో మాత్రమే కనిపిస్తుంది. పాక్షిక సూర్యగ్రహణం పసిఫిక్ మహాసముద్రం, అంటార్క్టికా మరియు దక్షిణ అమెరికాలో దక్షిణం నుండి ఇది కనిపిస్తుంది. ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దీనికి సూతక కాలం పరిగణించబడదు. అయితే ఎంతసేపు జరుగుతుంది? ప్రతి సంవత్సరం 2 లేదా 5 సూర్యగ్రహణాలు సంభవిస్తాయి. ప్రతి ఒక్కటి పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి క్యాలెండర్ సంవత్సరాల్లో ఎక్కువ 2 సూర్యగ్రహణాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే అదే సమయంలో ఒక ఏడాదిలో గరిష్టంగా 5 గ్రహణాలు ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. నాసా లెక్కల ప్రకారం గత 5000 సంవత్సరాల్లో కేవలం 25 సంవత్సరాలు మాత్రమే ఈ 5 సూర్యగ్రహణాలు కలిగి ఉన్నాయి. ఇది చివరిసారిగా 1935లో జరిగింది. తర్వాత సమయంలో 2006లో జరుగుతుంది. అయితే దీని ప్రభావం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకత ఏమిటి అంటే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించే రోజున ఈ సూర్యగ్రహణం పడబోతుంది. సూర్యుడు ఒకే రాశి నుండి మరొక రాశిలో ఆగమనం చేసినప్పుడు ఇది దాన్ని సంక్రాంతి అంటారు. ధనుస్సు సంక్రాంతి రోజున సూర్యగ్రహణం పడడం చాలా ప్రత్యేకమైంది, చాలామంది ఇలా భావిస్తున్నారు. మకర రాశిలో సూర్యుడు సంచారం చేస్తే దాన్ని మకర సంక్రాంతి అంటారు. తొలి గ్రహణం ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం జూన్ 21వ తేదీన ఏర్పడింది. ఈ గ్రహణం తర్వాత ప్రపంచంలో చాలా చోట్ల తిరుగుబాట్లు చోటు చేసుకున్న ఇప్పటిదాకా మనం కరోనా వంటి సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్నాం. కరోనా దెబ్బకి ఈ భూమి మీద లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలని కోల్పోయారు. అది కూడా సూర్యగ్రహణం తర్వాతే ఎక్కువ మంది చనిపోవడం గమనార్హం. అయితే అప్రమత్తంగా ఉండాలి. సూర్యగ్రహణానికి చెందిన సూతక కాలం ఈసారి మన దేశంలో చెల్లుబాటు కాకపోవచ్చు. అయితే గ్రహణం ప్రభావం విశ్వమంతా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేయడం వాయిదా వేసుకోండి. ముఖ్యంగా గ్రహణం కాలంలో తినడం లేదా తాగడం మానుకోండి. శుభకార్యాలు అనేవి జరపకూడదు. చాలా ప్రమాదకరం ఏంటి అంటే గ్రహణం సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలు ఎలాంటి పనులు చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో ప్రతికూల శక్తుల బలం పెరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇక సైన్స్ పరంగా ఈ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరమైంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది గ్రహణం తాలూకా విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మరిన్ని మంచిది వీడియోస్ కోసం. దేవశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.